నాని హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ 2లో ఏదైనా జరగొచ్చు అని మరోసారి రుజువైంది. ప్రస్తుతం ఈ షో విజయవంతంగా 53 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. తాజాగా ఈ హౌస్ లోకి ఆల్రెడీ ఎలిమినేట్ అయిన ఇద్దరు ఇంటి సభ్యులు నూతన్ నాయుడు యాంకర్ శ్యామల రీ ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. కాగా బిగ్ బాస్ హౌస్ కి ఇది వరకే వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ పూజా రామచంద్రన్ హౌస్ లో అడుగు పెట్టిన తొలి రోజు నుంచి చాలా యాక్టివ్ గా ఉంటుంది. హౌస్ మేట్స్ అందరితో కలిసిపోతూ అందరి దగ్గర మార్కులు కొట్టేస్తోంది. బిగ్ బాస్ ఇచ్చిన ప్రతి టాస్క్ లో తన మార్కుని చూపించుకుంటుంది. ఎంట్రీ ఇచ్చిన నెక్స్ట్ డేనే టాస్క్లతో ఇంటి సభ్యుల మెప్పు పొందిన పూజ ఈ వారం కెప్టెన్సీ టాస్క్లోనూ తన సత్తా చాటి బిగ్ బాస్ మెప్పు పొందింది. దాంతో ఈ వారం ఇంటి కెప్టెన్గా పూజ ఎంపికైంది. వచ్చిన వారంలోనే కెప్టెన్ అయిన పూజ హౌస్ని ఎలా కంట్రోల్లో పెడుతోంది, ఇంట్లో ఎలాంటి కొత్త రూల్స్ తీసుకురాబోతుందో వేచి చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.